తెలంగాణకు తిరిగి ఐటీఆర్ను మంజూరు చేయాలని కేంద్రాని మంత్రి కేటీఆర్ కోరారు. దురదృష్టవశాత్తు 2012లో ఎన్డీఏ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రద్దు చేసింది అన్నారు. అదేవిధంగా రెండు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో స్పేస్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని అన్నారు మంత్రి కేటీఆర్. ఈ గవర్నెన్స్పై 24వ నేషనల్ కాన్ఫరెన్స్ కు హైదరాబాద్ ఆతిథ్యమిచ్చింది. తెలంగాణలో కరోనా తీవ్రతపై హైకోర్టు విచారణ జరిపింది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టుల్లో విధిగా కోవిడ్ పరీక్షలు చేయాలని స్పష్టం చేసింది. థియేటర్లలో కోవిడ్ కట్టడి చర్యలపై ఏజీని ప్రశ్నించింది హైకోర్టు. కోవిడ్ నియంత్రణ చర్యలపై నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేసింది. పాల్వంచ ఘటనపై షర్మిల ట్వీట్ చేశారు. వనమ రాఘవకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. వనమ వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అన్నారు. తండ్రి ప్రోద్బలంతోనే రాఘవ దారుణాలకు ఒడిగట్టాడు అని ఆరోపించారు వైఎస్ షర్మిల. విశాఖ జిల్లా పాయకరావుపేట వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు అమరావతికి చేరాయి. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను హైకమాండ్కు వివరించేందుకు ఎమ్మెల్యే గొల్ల బాబురావు విజయవాడ చేరుకున్నారు. పార్టీ పెద్దలను కలిసి తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ద్వితీయ శ్రేణి నాయకత్వంపై ఫిర్యాదు చేయనున్నారు. సీఎం అపాయింట్మెంట్ రాకపోతే పార్టీ ముఖ్యుల దగ్గర తాజా పరిస్థితులను వివరించనున్నట్లు సమాచారం. ఇటీవల పాయకరావుపేట వైసీపీలో అంతకలహాలు ఎక్కువయ్యాయి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎస్ రాయవరం పాయకరావుపేట మండల నాయకత్వం ఆందోళన చేసింది. ఈ వ్యవహారాన్ని హైకమాండ్ సైతం సీరియస్ గా తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తీరుపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ మండిపడ్డారు. 120 మందితో హైదరాబాద్లో శిక్షణ శిబిరాలు పెట్టుకుంటామంటే తమకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అన్నారు. అయితే 300 మందితో ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరాలకు అనుమతి ఇవ్వడంతో పాటు భద్రత కూడా కల్పించారని ఆక్షేపించారు. ఇన్నాళ్లు ఢిల్లీలోన దోస్తీ చేసిన టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పుడు గల్లీల్లోనూ అదే పాట పాడుతున్నాయంటూ ట్వీట్ చేశారు. హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముంబై ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ఈ ముఠా నుంచి డ్రగ్స్ తీసుకుంటున్న 100 మందిని గుర్తించారు. ఇందులో 30 మంది ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మత్తు చిట్లాల్లో సినీ రాజకీయ రంగానికి చెందిన ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ కు అలవాటు పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. ముంబై మాఫియా టోనీ గ్యాంగ్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీస్ ఇన్ఫార్మర్ అనే అనుమానంతో ముగ్గురిని హతమార్చారు. మృతుల్లో ఓ బాలిక కూడా ఉన్నట్లు సమాచారం. రాత్రి ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు ఈ దారుణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్లో దారుణం జరిగింది. కన్న కొడుకుపైనే తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. భర్త భరత్ నుంచి కొడుకుని రక్షించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది తల్లి వీణారెడ్డి. తల్లిదండ్రులు వీడిపోవడంతో బాబు కొన్ని రోజులు తల్లి దగ్గర, మరికొన్ని రోజులు తండ్రి దగ్గర ఉంటున్నారు. అయితే తండ్రి వద్దకు వెళ్లినప్పుడు బాబును హోమోసెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నట్లు డాక్టర్లు ఇచ్చిన రిపోర్టుతో పోలీసులను ఆశ్రయించింది తల్లి. భర్త నుంచి తన కొడుకును రక్షించాలి అని కోరింది వీణారెడ్డి. నీట్ విద్యార్థులకు రిలీఫ్. నీట్ పీజీ కౌన్సిలింగ్ కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుత రిజర్వేషన్ ప్రకారమే కౌన్సిలింగ్ పూర్తి చేయాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం ఓబీసీలకు 27, ఈడబ్ల్యూఎస్ కు 10% సీట్ల ప్రాతిపదికన భర్తీ చేయాల్సి ఉంటుంది. పంజాబ్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రధాని భద్రత ఎస్ఎఫ్జీ బాధ్యతను కేంద్రం స్పష్టం చేసింది. రోడ్డు బ్లాక్ లో ఉందని ప్రభుత్వం చెప్పలేదని కోర్టు దృష్టికి తెచ్చింది. విచారణ టీంలో ఎన్ఐఏ ఉండాలి అని తెలిపింది. విచారణను పంజాబ్ ప్రభుత్వం చేపట్టకూడదని తేల్చేసింది. మరోవైపు ప్రధాని భద్రతా వైఫల్యంపై కేంద్రం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఫిరోజ్పూర్ లో కేంద్ర హోంశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మోడీ కాన్వెన్షన్ బ్రిడ్జికి చేరుకున్న 3 హోంశాఖ సభ్యులు ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. బ్రిడ్జి వద్ద అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కాలంగి నది బ్రిడ్జ్ గోడను ఢీకొని ఓ కారు నదిలోకి దూసుకెళ్లింది.
ప్రమాద సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. తాగిన మైకంలో డ్రైవింగ్ చేయటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నదిలో నీటి మట్టం తక్కువగా ఉండటంతో ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. నీటిలో నుంచి కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.